హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు సుమన్ టీవీ. దిస్ ఈజ్ అమ్మాజీ. ప్రీవియస్ వీడియోస్లో మనం 7 లాస్ వరకు నేర్చుకున్నాం కదా, ఎక్స్పోనెంట్స్ రిలేటెడ్ లాస్ గురించి. సో ఇప్పుడు 8th లా. 8th లా ఏంటంటే, ఏ బై బి హోల్ పవర్ మైనస్ ఎం ఈజ్ ఈక్వల్ టు బి బై ఏ హోల్ పవర్ ఎం. అంటే ఇక్కడ చూడండి, మీ బేస్ వచ్చి ఏ బై బి. అంటే ఏ బై బి అంటే రేషన్ నెంబర్ అనమాట. మీ బే ఈ ఫామ్లో ఉందంటే రేషన్ నెంబరే కదా. సో మీ బేస్ వచ్చి ఒక రేషన్ నెంబర్. అయితే మీ పవర్ చూడండి, ఇక్కడ ఏముంది, మైనస్ ఎం ఉంది. ఇంతకు ముందు వరకు మనం చేసిన ప్రతి వాటిల్లో కూడా మనకి బేస్ ఏమున్నది అయితే, ఎక్సెప్ట్ ఒక లా తప్ప, ఏంటది, ఏ పవర్ మైనస్ ఎం. దీనికి ఏం రాసుకున్నాం, 1/a^m అని చెప్పి రాసుకున్నాం. దీనికి తప్ప మిగతా అన్నాటిలో కూడా మీకు మీ ఎక్స్పోనెంట్స్ ఏమున్నాయి, అన్నీ కూడా పాజిటివ్ నెంబర్సే ఉన్నాయి. సో ఇక్కడ చూడండి, ఏ బై బి హోల్ పవర్ మైనస్ ఎం అంటే దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే, బి బై ఏ హోల్ పవర్ ఎం అని చెప్పి రాయొచ్చు. అంటే ఇక్కడ చూడండి, ఏ బై బికి రెసిప్రోకల్ ఏంటి, బి బై ఏ. మీకు ఎప్పుడైనా సరే రెసిప్రోకల్ అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు 2/3 తీసుకున్నారనుకోండి, 2/3కి రెసిప్రోకల్ అంటే ఏంటంటే, దాని దీని న్యూమరేటర్ని డినామినేటర్ కింద, డినామినేటర్ని న్యూమరేటర్ కింద రాస్తే వచ్చే నెంబరే మీకు రెసిప్రోకల్ అవుతుంది. రెసిప్రోకల్ అంటే ఏం లేదండి, ఆ నెంబర్ని వేరే ఏ నెంబర్తో మల్టిప్లై చేస్తే మనకు 1 వస్తుందో దాన్నే రెసిప్రోకల్ ఆఫ్ దట్ నెంబర్ అంటాం అనమాట. అంటే ఇక్కడ చూడండి, 2/3కి రెసిప్రోకల్ ఎంత అంటే, ఇది న్యూమరేటర్ 2 ఉంది కదా, డినామినేటర్ 3 ఉంది కదా, సో రివర్స్లో రాయాలి, 3/2. డినామినేటర్ న్యూమరేటర్ కింద, న్యూమరేటర్ని డినామినేటర్ కింద చేంజ్ చేస్తే వచ్చే నెంబరే మీకు రెసిప్రోకల్ అవుతుందన్నమాట. అది సో అది రాసిన తర్వాత అప్పుడు ఏం చేయాలి, ఇక్కడ పవర్ ఏముంది, మైనస్ ఎం ఉంది కదా, దీన్ని ఎం కింద రాస్తాం. అంటే ఈ లాని దేనికి యూజ్ చేస్తాము ఎస్పెషల్లీ అంటే, మీకు కొన్ని కొన్ని సమ్స్లో మీ ఎక్స్పోనెంట్ వచ్చి నెగిటివ్లో ఉందనుకోండి, మీరు దాన్ని పాజిటివ్లోకి మార్చాలి, ఆ సమ్ సిచ్యువేషన్ బట్టి మీరు అలా మార్చాలి. అలాంటి సిచ్యువేషన్లో మనం ఇలానే యూజ్ చేస్తాం అన్నమాట. ఇది ఇప్పుడు ఎలా వచ్చిందో చూద్దాం ఎగ్జాంపుల్తో. 2/3 హోల్ టు ద పవర్ ఆఫ్ -2 ఉందనుకోండి. సో ఇది ఉంటే మనకి ఆల్రెడీ ఇలా తెలుసు కదా, దీన్ని యూజ్ చేసి ఏ పవర్ మైనస్ ఎం అంటే 1/a^m అని రాయొచ్చు. సో ఇప్పుడు దీన్ని యూజ్ చేసి ఇక్కడ ఏ ప్లేస్లో నాకు ఏముంది, 2/3 ఉంది, ఎం ప్లేస్లో 2 ఉంది. సో దాన్ని యూజ్ చేసి నేను ఏం రాసుకోవచ్చు, 1/2/3 హోల్ టు ద పవర్ ఆఫ్ 2 అని చెప్పి రాసుకోవచ్చు. ఇలా అని యూజ్ చేసి, సిన్స్ దిస్ ఇస్ ద రీజన్ ఫర్ దట్. ఓకే, సో ఓకే, నెక్స్ట్ దిస్ ఇస్ ఈక్వల్ టు 1/ అంతకుముందు మనం నేర్చుకున్న ప్రీవియస్ లాస్ని యూజ్ చేసి దీన్ని ఏం రాసుకోవచ్చు, 2^2/3 అని రాయొచ్చా. ఏలాని యూజ్ చేస్తున్నాం ఇక్కడ అంటే చూడండి, ఇక్కడ కింద డినామినేటర్లో యూజ్ చేశాను. ఏలా అని అంటే, ఏ బై బి హోల్ పవర్ ఎం కెన్ బి రిటన్ యాజ్ ఏ పవర్ ఎం బై బి పవర్ ఎం. ఓకే, దీన్ని యూజ్ చేసి ఈ డినామినేటర్లో 2/3 ద హోల్ స్క్వేర్ ఉంటే ఏం రాశాను, 2^2/3 అని చెప్పి రాశాను. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు, ఆల్రెడీ మీరు ఫ్రాక్షన్స్లో నేర్చుకుని ఉంటారు, 1/2/3 ఉందనుకోండి. 1/2/3 ఉంటే దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే, ఇక్కడ న్యూమరేటర్లు ఏముందో ఆ నెంబరు ఇంటూ రెసిప్రోకల్ ఆఫ్ దిస్, 2/3కి రెసిప్రోకల్ ఎంత, 3/2, అది రాయండి. సో 1 × 3/2, 1 × 3 అంటే ఎంత, 3/2, అంటే 3/2 వస్తుంది అన్నమాట. సో ఇప్పుడు ఇక్కడ నాకు ఇక్కడ ఏముంది, 1/2^2/3 ఉంది. అంటే నేనేం రాసుకోవచ్చు, 1 × రెసిప్రోకల్ ఆఫ్ దిస్, రెసిప్రోకల్ ఆఫ్ 2^2/3 ఎంత, 3^2/2 అన్నమాట. ఓకే, అంటే 1 × 3^2/2 అంటే ఎంత, 3^2/2 అంటే 2/3 హోల్ టు ద పవర్ ఆఫ్ -2 వస్తే ఏముంది, దీని రెసిప్రోకల్ 2/3 హోల్ టు ద పవర్ ఆఫ్ -2 వస్తే మనకి ఇది వచ్చింది. అయితే మనకు ఆల్రెడీ ఇంకొక ఇలానే మళ్ళీ చూడండి, ఇక్కడ ఇంతకుముందు మనం యూజ్ చేసింది ఎలా యూజ్ చేసాము అంటే, ఇటు నుంచి ఇటు యూజ్ చేసాము, మళ్ళీ సేమ్ అదే లాని యూజ్ చేయాల్సి వస్తుంది. 2/ ఇక్కడ 3^2/2 ఉంది కదా, అంటే దీన్ని యూజ్ మళ్ళీ రివర్స్లో యూజ్ చేస్తాం అన్నమాట. ఇదే లాని రివర్స్లో యూజ్ చేసి ఇప్పుడు దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే, 3/2 హోల్ టు ద పవర్ ఆఫ్ 2. అంటే ఇక్కడ ఏ టు ద పవర్ ఆఫ్ ఎం బై బి టు ద పవర్ ఆఫ్ ఎం ఉంటే ఎలా రాసుకోవచ్చు, ఏ బై బి హోల్ టు ద పవర్ ఆఫ్ ఎం అని రాయొచ్చు. సో ఇక్కడ మనకేముంది, 3^2
టూ స్క్వేర్ ఉంది, త్రీ స్క్వేర్ బై టూ స్క్వేర్ ఉంది అంటే ఎలా రాసుకోవచ్చు? త్రీ బై టూ హోల్ టు ద పవర్ ఆఫ్ టూ అని రాయొచ్చు. అంటే ఇప్పుడు ఫైనల్గా చూడండి మనకి ఏం వచ్చింది, టూ బై త్రీ హోల్ టు ద పవర్ ఆఫ్ మైనస్ టూ అంటే త్రీ బై టూ హోల్ టు ద పవర్ ఆఫ్ టూ అని వచ్చింది. అంటే ఇక్కడ నెగిటివ్ సైన్ ఉంటే కనుక మనం ఏం చేసాం, పవర్లో ఎక్స్పోనెంట్ ప్లేస్లో కనుక ఒక నెగిటివ్ నెంబర్ ఉంది అనుకోండి, నెగిటివ్ నెంబర్ ఉన్నప్పుడు దాన్ని పాజిటివ్ నెంబర్కి మార్చాలి అన్నప్పుడు ఏం చేసాము, మీ బేస్ ఏదైతే ఉందో ఆ బేస్కి రెసిప్రోకల్ రాయాలి, త్రీ బై టూ ఓకే హోల్ టు ద పవర్ ఆఫ్, అప్పుడు ఇక్కడ టూ మైనస్ టూ ప్లేస్లో టూ రాయాల్సి ఉంటుంది అన్నమాట. అంటే నెగిటివ్ నెంబర్ ప్లేస్లో పాజిటివ్ నెంబర్ పాజిటివ్ సైన్స్ రాయాల్సి ఉంటుంది అన్నమాట. అట్లా మీకు ఇలా చాలా బాగా యూజ్ అవుతుంది సమ్స్ చేసేటప్పుడు, మనకి సిచ్యువేషన్ బట్టి చాలా బాగా యూజ్ అవుతుంది. ఓకే సో నెక్స్ట్ దీని రిలేటెడ్గా మొత్తం ఇప్పటి వరకు మనం 8 లాస్ నేర్చుకున్నాం కదా, నెక్స్ట్ ఇంకొక లా ఉంది అది కూడా అయిపోయాక మొత్తం అన్ని లాస్ని రిలేటెడ్గా కొన్ని సమ్స్ చేసుకుందాం. నెక్స్ట్ నైన్త్ వన్, నైన్త్ వన్ ఏంటంటే ఏ పవర్ మైనస్ వన్, ఏ పవర్ మైనస్ వన్ ఈజ్ నథింగ్ బట్ 1/a. అంటే యాక్చువల్గా ఇది లా అని చెప్పేదానికన్నా దీని నుంచే చెప్పేయచ్చండి, ఏ పవర్ మైనస్ ఎం ఉంది కదా అది మనకేం తెలుసు, 1/a అని చెప్పి తెలుసు. ఇక్కడ ఎం ప్లేస్లో మీరు 1 తీసుకున్నారనుకోండి, టేక్ ఎం ఈజ్ ఈక్వల్ టు 1, 1 తీసుకుంటే ఇది ఏమవుతుంది, ఏ పవర్ మైనస్ 1 అవుతుంది. దట్ ఈస్ నథింగ్ బట్ 1/a అనమాట. ఏ పవర్ 1 అంటే మనం సింపుల్గా ఏ అయినా రాస్తాం. అందువల్ల ఏ టు ద పవర్ ఆఫ్ మైనస్ 1 అంటే ఏం రాసుకోవచ్చు, 1/a అని చెప్పి రాసుకోవచ్చు. ఎగ్జాంపుల్ 2 to the power of -1 ఉందనుకోండి, 2 to the power of -1 అంటే ఏం రాసుకోవచ్చు, 1/2 అని రాసుకోవచ్చు అనమాట. అదే ఇప్పుడు చూడండి ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం, 3 to the power of -2 ఉందనుకోండి, మరి అప్పుడేం చేద్దాం, 3 to the power of -2 2 to the power of -1 ఉందనుకోండి, అప్పుడేం చేయొచ్చు. సో అప్పుడేం చేయొచ్చు అంటే ఆల్రెడీ మనకి కొన్ని లాస్ తెలుసు, ఏంటది, ఏ పవర్ ఎం హోల్ పవర్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు మనం ఏం చేసుకోవచ్చు, ఏ పవర్ ఎం ఇంటు ఎన్. అలాని యూస్ చేసి ఇప్పుడు దీన్ని ఏం రాసుకోవచ్చు, 3 పవర్ -2 ఇంటూ -1 దట్ ఈస్ ఈక్వల్ టు 3 పవర్ -2 ఇంటూ -1 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2 ఇంటూ 1 2 అంటే 3 స్క్వేర్ అనమాట, దీని ఆన్సర్ 3. ఓకే సో నెక్స్ట్ ఈ ఎక్స్పోనెంట్ లాస్ మొత్తం అన్నీ అయిపోయినాయి. ఇప్పటి వరకు మనం ప్రతి లా నేర్చుకుంటూ దానికి అనుగుణంగా ఎగ్జాంపుల్స్ చేస్తూ వచ్చాం కదా, ఏ లాక్ ఆ లాకి ఎగ్జాంపుల్స్ చేసాం ఇప్పటి వరకు. బట్ ఇప్పుడు నెక్స్ట్ చేయబోయే ఈ క్వశ్చన్స్ ఎలా అంటే, ఒక్క క్వశ్చన్లోనే మల్టిపుల్ లాస్ని యూజ్ చేస్తామన్నమాట. అలాంటి క్వశ్చన్స్ని నెక్స్ట్ క్లాస్లో నేర్చుకుందాం. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.